వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పెద్దపల్లి జిల్లాలో కమర్పూర్ మండలంలో శ్రీ ఆదివారస్వామి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ భక్తుల కోరిక కోరుకున్నది నెరవేరుస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం. సో మనం ఇక్కడ దేవస్థానం చూసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. విష్ణుమూర్తి అవతారంలో ప్రత్యేకమైన అవతారం వరాహ స్వామి అవతారం అనేది వేదాలు చుట్టూ. ఎందుకు ఆ స్వామికి అంత ప్రత్యేకత అంటే వరాహ స్వామి కలగలేకపోయి ఉంటే మనం ఇలా బతికే వాళ్ళమే కాదు అని చెప్పేసి మనకు వేదం కూడా చెప్తుంది. ఎందుకు వేదం అంతటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి సంబంధం ఏంటి? వరాహస్వామి అంత స్టేజ్ లో అంత పెద్ద స్టేజ్ లో ఉండడానికి కారణం ఏంటంటే మనం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట మన కన్న తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. మనం అనుకుంటాం వాళ్ళు ఇవ్వడం వల్ల వస్తుందని, కానీ వాళ్ళకి ఇక్కడ నుండి వస్తుందని అంటే ఈ భూమి వల్ల వస్తుంది. అందరికీ మాట భూమాత అని పిలుస్తుంటాం. చాలా మందికి లోకంలో తల్లిదండ్రులు ఉన్నా కొంతమంది లేకుండా ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ ఇక్కడ నుండి తిండి వస్తుందనంటే వారికి తల్లిలా ఉండేది స్వామి పరమాత్మనే ఉంటాడు. కాబట్టి ఆ పరమాత్మ ఎవరినైతే తల్లిగా భావిస్తాడో ఆ తల్లిని మనకు రక్షించి ఇచ్చాడు, అది భూమాత అని స్వీకరిస్తాం. మాత అనే పదానికి అర్థం అది. ఆమె ఎలా అయితే మనకు సంపదలన్నీ కలిగి ఉండి మనకు ఏ సంపద అయినా ఇస్తూ ఉంటుంది. తినడానికి తిండి కావాలంటే అమ్మవారిని ఆశ్రయించాలి, కట్టుకోవడానికి బట్ట కావాలంటే చెట్టుని ఆశ్రయించాలి, ఆఖరికి పీల్చుకోవడానికి గాలి కావాలన్నా కూడా అది కూడా అమ్మవారి ఆశ్రయిస్తాం. అలా ప్రతి ఒక్కటి కూడా ఈ భూమిని ఆధారంగా చేసుకుని మనం బతుకుతుంటాం. కాబట్టి అలాంటి స్వామి వరాహావతారంలో వెళ్లి ఈ భూదేవిని ఒకడు రాక్షసుడు ఇబ్బందిగా పెడితే వారిని సంహరించి
ఆ అమ్మవారిని కాపాడి మనకి ఇచ్చిన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన మొట్టమొదటి స్థానంలో ఉంటాడని చెప్పేసి మనకు వేరే చెప్తున్నాం. మరి వరాహస్వామి ఆయన కాపాడడానికి ఎందుకు ఈ అవతారం ఎత్తాడు? సరే దానికంటే ముందు మత్స్యావతారం పూర్వావతారం ఎత్తాడు కదా, అంటే మనం ఏదైనా పని చేస్తే ఇలాంటి పని చేస్తున్నామంటే పందిలా ఉండమని తిడుతూ ఉంటాం కదా, తింటే దానికి కూడా జ్ఞానం అంటూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని కనుక బయటకు తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్వామి అవతారం ఎత్తు. మరి పందికున్న జ్ఞానం ఏంటి అంటే అది బురదలో తిరుగుతుంది కానీ బురదను తినదు ఎప్పుడు, కానీ తనకు కావాల్సిన ఆహారం మాత్రమే ఆ వాసనతో పసిగట్టి ఎక్కడ ఎలా ఉందో తీసుకొని ఎలా తింటుందో. అలానే వరాహ అవతారం ఎత్తిన వరాహ స్వామి ఆది వరాహుడై అంటే పంది అవతారం అనే, ఆది అంటే సంస్కృతంలో తొలుతానే, తాను పందిగా అవతారం ఎత్తినప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలానే ఈ క్షేత్రంలో దర్శనం ఇస్తుంటాడు. ఆ పంది అవతారం ఎత్తి ఈ భూమండలం కిందికి వెళ్లిన తర్వాత అక్కడ ఉండే సప్త సముద్రాలు అంటారు, అంటే ఏడు సముద్రాలు, దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రసం, మన ఒక పండు చేదుగా ఉంటుంది ఇంకొక పండు తీయగా ఉంటుంది, అవన్నీ భూమి నుంచే వస్తాయి. మరి రసాలు ఎలా ఉంటాయంటే అవన్నీ కింద వేరే రకంగా ఉంటాయి. అలాంటిని కూడా దూరంగా పెట్టి ఎక్కడ భూమాత ఎక్కడైతే ఉందో అమ్మవారిని వాసనతో పసిగట్టడం కోసం కిందికి వెళ్లి ఆ పందికి ఉన్న ఏదైతే శ్రేష్టమైన యోగ్యత ఉందో దానివల్ల ఆ పందితోటి ఆ ఆకర్షణతోటి అమ్మవారిని కనుగొని అప్పుడు అమ్మవారిని బయటకు తీసి హిరణ్యాక్షుని సంహరించి ఆ తర్వాత సముద్రాలతోటి అమ్మవారికి స్నానం చేయించిన తర్వాత అప్పుడు ఆ స్వామి అమ్మవారిని ఆ మొహం మీద ఎత్తుకొని అలా నిలబడి ఉన్నాడు కాబట్టి ఆయనని భూవరాహ స్వామి అని పిలుస్తారు. అంతకు ముందు మనం స్వామికి ఏమని పెట్టాం? ఆది వరాహం అని పెట్టాం. ఆది అని అంటే పంది అవతారం, తాను ఈ అవతారాన్ని దాల్చేటప్పుడు ఎలా అయితే ఉన్నాడో పందిగా అలా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఈ స్వామి క్షేత్రంలో కూడా ఆదివరాహం అని పిలుస్తాం. తనకి ఆదివరాహమని, అమ్మవారిని కాపాడిన తర్వాత భూవరాహమని, ఆ తర్వాత యజ్ఞాది కృతుకులు చేయాలన్నారు కాబట్టి యజ్ఞవరాహ స్వామిని. ఎందుకు ఆ స్వామికి ఆ నామం వచ్చిందనంటే అమ్మవారు ఇలాంటి యోగ్యత మళ్లీ రాకూడదు, ఉండకుండా ఉండడానికి కోసం పితృకర్మలు చేయాలని చెప్పేసి మొట్టమొదటి పితృకర్మ చేసింది వరాహస్వామి అని. అంటే మానవులలో మొట్టమొదటి పితృకర్మ చేసింది వరాహస్వామి. దేవుడైనప్పటికీ కూడా ఆయననే మళ్ళీ పితృకర్మలు చేసుకున్న గొప్పనైన స్వామి ఈ వరాహస్వామి కూడా. అడగకుండానే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు, కానీ మనకు అడగకుండానే అన్ని ఇచ్చిన దేవుళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉండేది వరాహస్వామి. ఎందుకు ఆ స్థానంలో ఉన్నాడంటే కన్న తల్లి కూడా మనం అడుగుతూనే అన్నం పెడుతుంది. కొంతమంది చూస్తూ గుర్తుపట్టచ్చు, కానీ కొంతమంది అమ్మ నాకు ఆకలి ఇస్తుందంటే అన్నం పెడతాం. ఇలాంటి ఇప్పుడున్న చంద్రుడు ఖచ్చితంగా అలానే అడగాలి, అడిగినా కూడా పెట్టట్లేదు అనుకో, అది తర్వాత విషయం. అలాంటి అడగకుండానే అన్ని ఇచ్చిన దేవుళ్ళలో మొట్టమొదటి స్వామి ఎలా ఉంటాడంటే ఈ భూమాత మనకు తిండి, మనకి కట్టుకోవడానికి బట్ట, వేసుకోవడానికి బంగారం, తినడానికి కార్లు, దాంట్లో వేసుకోవడానికి పెట్రోలు అన్ని కూడా ఇస్తుంది. ఆఖరికి మనం మరణించిన తర్వాత కూడా మళ్ళీ ఆ అమ్మ ఆ గర్భంలోకి తీసుకుంటుంది. అలాంటి ఆ తల్లిని మనకు అందించిన వరాహస్వామి కాబట్టి ఆమెని మనం ఎలాగైతే తల్లి అని స్వీకరిస్తున్నామో వరాహస్వామి కూడా తండ్రి అని తీసుకోవాలని మనకు వేదం చెప్తుంటుంది. అలాంటి స్వామి ఈ కమాన్పూర్లో ఆది వరాహుడై ఉండడం మన అదృష్టం. ఎందుకంటే మన గురించి ఎత్తిన అవతారంగా ఇక్కడ దర్శనమిస్తుంటాడు. తాను ఈ పందిగా అవతారం ఎత్తినప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలానే ఇక్కడ దర్శనమిస్తుంటాడు కాబట్టి ఈయన ఆదివరాహస్వామిని. అలానే ఇక్కడ స్వామి స్వయంగా తాను ఉన్నాడని చెప్పుకోవడం కోసం గాను ఈ విగ్రహం ముందుగా చూసినట్లయితే చిన్నగా ఉండేది, తర్వాత పెరుగుతూ పెరుగుతూ ఇలా వరాహ రూపకంగా అయ్యాడని ఇక్కడ స్థల పురాణం. అందుకే ఇక్కడ స్వామి ఉన్నాడు కాబట్టే ఈ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. వారి కోరికలు నెరవేరడం వల్ల స్వామి దినదినాభివృద్ధి చెంది అందరికీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం కానీ ఇతరమైన సాంప్రదాయ ప్రకారం కానీ అలా స్వామి స్వయంగా ఉండి వారి కోరికలు నెరవేరుస్తూ స్వామి కూడా అభివృద్ధి చెందుతూ అందరి కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ స్వామి స్వయంగా ఉన్నారు. స్వామిని కనుక చక్కగా వచ్చేవారైనా స్వామికి అభిషేకం కానీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా కూడా కోరికలు నెరవేరుతాయి. ఏదో ముడుపు కడితేనో నూటైన ప్రదక్షిణలు చేస్తానంటే ఆ స్వామితో డీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు అన్ని ఇచ్చేశాడు. కానీ మనకున్న కోరికలు ఇంకా సరిపోవాలి, అవి ఎన్ని తీరాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. దానివల్ల మనం ప్రార్థన చేయాల్సింది కాబట్టి తప్పకుండా ప్రార్థన చేయాలి. కానీ తండ్రి స్థానంలో ఉన్న స్వామి ఏం ఆలోచిస్తాడంటే దాని యోగ్యత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ ప్రసాదాన్ని ఇస్తేనే అది ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. చిన్నపిల్లవాడికి ఐఫోన్ ఇచ్చామనుకోండి, వాడు బండకూడదు, అది 70,000 రూపాయలైనా 80,000 రూపాయలైనా వాడు ఏం చేసేది? వాడికి ఒక యోగ్యత వచ్చి వాడు ఇంటర్మీడియట్ ఒక 10th క్లాస్ పాస్ అయినంత ఇస్తే ఓహో ఇదో 50,000 రూపాయలు ఫోను, దీన్ని జాగ్రత్త కాపాడుకోవాలని ఒక బుద్ధి జ్ఞానం ఉంది. అంతేగాని వివాహం సమయం కాకముందు వివాహం అని, సంతాన సమయం కాకముందు సంతానం అని, ఏ హోదాలైనప్పుడు మా కార్లు కావాలి బలం కావాలంటే స్వామి ఇవ్వడు. ఆ యోగ్యత వచ్చినప్పుడు అది నువ్వు దాన్ని కాపాడుకోగలుగుతావు అన్నప్పుడు అప్పుడు ఇస్తావు, అది తండ్రికి ఉండే యోగ్యత. అలాంటి స్వామి మనకి ఇక్కడ ఉన్నందుకు గాను ఆ స్వామిని దర్శనం చేసుకుంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి మేం చెప్పిందో ఎవరు చెప్పింది సాక్షాత్ వరాహస్వామి చెప్పింది అనే శ్లోకం, వరాహస్వామి శ్లోకం ఏంటంటే స్థితే మనస్సు స్వస్థే శరీరే సతయో నరః
ధాతు సామ్యేస్తే స్మర్త విశ్వరూపం సమామజం తదస్తం రియమానంతు కాష్ఠపాసాన సన్నిమం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతి. ఎవడైతే చెవులు ముక్కులు కాళ్ళు చేతులు బాగున్నప్పుడు నన్ను శరణు వేడతాడో, అవేవీ లేనప్పుడు వాణి నా భుజస్కంధాల మీద ఎక్కించుకుని నా దగ్గర తెచ్చుకుంటానని చెప్పేసి ఏ దేవుడు చెప్పినట్టుగా వరాహస్వామి భద్రం చెప్పాడు. కాబట్టి ఆయన తండ్రి స్థలం ఉంటాడు. ఆ స్వామిని కనుక మనం ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి. జయ బోలో ఆది వరాహస్వామి భగవానికి జయ శ్రీమన్నారాయణ.